హలో అండి, నమస్తే. కలిదిండి గార్డెన్స్, మీ ప్రభావతి. ఈరోజు మా గార్డెన్లో రెండు కొత్త మొక్కలకి ఫ్లవర్స్ తర్వాత వెజిటబుల్స్ వచ్చినాయండి. అవి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాము. ఇది వచ్చేసి క్లోబిన్స్ అండి. ఇది ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉందో. వెజిటబుల్స్ క్లోబిన్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి. ఇవి వీటికి సీడ్స్ అనేవి ఇక్కడ వస్తాయి ఈ కింద ప్లేస్లో. ఇవి ఇంకా కొంచెం రెడీ అవ్వాలి. ఇలా గుత్తులు గుత్తులుగా వస్తాయండి మొత్తము. మొగ్గలు కూడా చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో. అసలు ఇవి యాక్చువల్గా కేరళ సైడ్ అటు సైడ్ ఉంటాయండి. ఇవి చూడండి 100 రూపీస్ బ్లాక్ టబ్లో పెట్టానండి. రెండు పాదులు పెట్టాను దీంట్లోనే. ఒకటి క్లోబిన్స్ వచ్చి ఇంకొకటేమో లాంగ్ రెడ్ బిన్నీస్ అండి. ఇవి కూడా కాయలు వచ్చినాయి. ఇంకా ఎదుగుతాయి ఇవి. కలర్ఫుల్గా బాగున్నాయి. రెడ్ లాంగ్ బీన్స్ అండి. మన దగ్గర ఇంతకుముందు గ్రీన్ లాంగ్ బీన్స్ ఉండేవి. ఇప్పుడు రెడ్ లాంగ్ బీన్స్ అండి ఇవి. ఇంకా ఇవి పొడవవుతాయి. ఈ రెండు మొక్కల గురించి మీ అందరికీ చూపించాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. తర్వాత అలానే కొంచెం బచ్చల కూర, తోటకూర ఉందండి, అది హార్వెస్ట్ చేసుకుందాము. ఈ క్లోబిన్స్ రావడం కూడా గుత్తులు గుత్తులుగా వస్తాయి. ఇవి కొంచెం ఎక్కువ క్లోబిన్స్ వచ్చిన తర్వాత అవి కర్రీ ఎలా చేయాలో కూడా చేసి చూపిస్తాను నేను. ఇవి కొన్ని ముందు ఫస్ట్ వచ్చిన ఇవి సీడ్స్ కోసం వదిలేసానండి. దీంట్లో ఉంటాయి 4 సీడ్స్ ఉంటాయి దీంట్లో. ఈ పైది మనం వండుకోవాలి. ఇవి కట్ చేసి తీసేసేయాలి. ఇవి గ్రీన్ లాంగ్ బీన్స్ అండి. ఇవి ఇంతకుముందు చాలా వీడియోస్లో హార్వెస్టింగ్ చూపించాను నేను మీకు. ఇవి గ్రీన్ లాంగ్ బీన్స్ అండి. ఇవి నేను 4-5 చోట్ల పెట్టానండి. ఇవి అన్ని దగ్గర బాగా వస్తున్నాయి. ఇది ఇప్పుడే క్రాప్ స్టార్ట్ అయింది ఇది. అలానే బచ్చలు కూడా చూడండి. చిన్న టబ్లో, చిన్న కుండీలో ఉంది ఇది. అసలు ఎంత పెరిగిపోయిందో ఇది. పందిరిని కూడా కిందకు లాగేస్తుంది వేటికి. అందుకని బచ్చలు హార్వెస్ట్ చేసేస్తున్నాను ఈరోజు. ఇది కూడా చిన్న కుండీలో ఉందండి. బచ్చలు అసలు చాలా మొండిది. ఒక్కసారి విత్తనం పడిందంటే మనకు ఆటోమేటిక్గా మొలుస్తూనే ఉంటుంది. ఇది రిచ్ కాల్షియం ఉంటుందండి. ఇందులోనే బోన్ స్ట్రెంత్ బాగుంటుంది. డైలీ వీక్లీ 2 టైమ్స్ బచ్చల కూర తింటే మనకి బోన్స్ ప్రాబ్లం అనేసి రాకుండా ఉంటుంది. కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. చూడండి ఎంత దూరం పాకిపోయిందో అది. బాగా మళ్ళీ ముదిరిపోతే టేస్ట్ బాగుండదు అని చెప్పేసి నేను ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇలానే 3 చోట్ల ఉంది మొత్తం బచ్చలి. ఈరోజు బచ్చలు అంతా హార్వెస్ట్ చేసేస్తాను. చూడండి ఎంత బాగా పెరిగిందో. అసలు మనము తోటకూర, పాలకూర అవి ఎలా తింటామో డైలీ అలానే బచ్చల కూర కూడా తినాలి.
మామూలుగా అప్పుడప్పుడు కట్ చేసి వండుతూ ఉంటాము, కానీ ఎప్పుడు బచ్చల కూర హార్వెస్టింగ్ వీడియో అయితే పెట్టలేదు. అందుకనే ఈసారి బచ్చల కూర హార్వెస్టింగ్ వీడియో పెడుతున్నాను. ఇది మామూలుగా ఆకుకూరలాగా ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. అలానే శనగపప్పు వేసి, ఇదివరక మా చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళు వండేవారు, చిన్నప్పుడు శనగపప్పు వేసి బచ్చల కూరతోటి కూర చాలా బాగుండేది. ఆ కూర కూడా చాలా బాగుంటుంది. అది కూడా ఈసారి మీకు కర్రీ కూడా చేసి చూపిస్తాను, బచ్చల కూర శనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో. ఇదండి బచ్చల కూర, చూడండి ఎంత వచ్చిందో. మనకు అసలు మార్కెట్లో ఇంత ఫ్రెష్ ఆకుకూర దొరకదు అసలు అని. మనం సొంతంగా మన గార్డెన్లో పండించుకున్నాం ఇది. చూడండి ఎంత బాగుందో, ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలానే బచ్చలాకుతో బజ్జీ కూడా చేసుకోవచ్చు, బజ్జీ కూడా చాలా బాగుంటుంది. ఇదేనండి ఈరోజు హార్వెస్టింగ్. తోటకూర కూడా ఉంది, హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ బచ్చల కూర ఎక్కువ ఉండడం వల్ల ఇంకా తోటకూర హార్వెస్ట్ చేయలేదు. బచ్చల కూర ఒకటి హార్వెస్ట్ చేశాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.